హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమను రెసిపీస్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు వీడియో ఏంటంటే, కొంతమంది పళ్ళు ఎల్లో కలర్లో ఉంటాయి కదా, అలా ఉండడం వల్ల మనం మాట్లాడాలన్నా నవ్వాలన్నా చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటాం. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం. అలా ఖర్చు పెట్టకుండానే ఇంట్లోనే దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం పళ్ళు తెల్లగా మెరిసేలాగా చేసుకోవచ్చు. అవేంటో ఈరోజు వీడియోలో మీకు చెప్తాను. మన కిచెన్లో దొరికే ఈ ఇంగ్రీడియంట్స్తో మన పళ్ళు మళ్ళీ తెల్లగా మెరిసేలాగా చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి లెమన్. ఇక్కడ నేను హాఫ్ కప్ వాటర్ తీసుకున్నాను, అలాగే 1 స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకున్నాను. ఈ లెమన్ జ్యూస్ని వాటర్లో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఈ వాటర్ని మనం పొక్కిలిస్తే మన పళ్ళు తెల్లగా మారుతాయి. వచ్చేసి సాల్ట్. సాల్ట్ని కొద్దిగా బ్రష్ మీద వేసుకుని మనం బ్రష్ చేసుకున్నా సరిపోతుందండి. కొద్ది రోజుల్లోనే మన పళ్ళు తెల్లగా మారుతాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆయిల్ పుల్లింగ్. ఇక్కడ ఆయిల్ పుల్లింగ్కి మనము నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వాడచ్చు. ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ని తీసుకున్నాను. ఇది ఎక్స్ట్రా విర్జిన్ కోకోనట్ ఆయిల్. ఈ ఆయిల్ని యూస్ చేసి ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల దంతాలని తెల్లగా మార్చుకోవచ్చు. కొంచెం నూనెని నోట్లో వేసుకుని 5 to 10 మినిట్స్ గార్గిలింగ్ చేసుకుంటే మన పళ్ళు తెల్లగా మారుతాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి బేకింగ్ సోడా. మనకి బేకింగ్ సోడా మన కిచెన్లో దొరుకుతుంది కదా, ఈ బేకింగ్ సోడా ఒక పించ్ మన పేస్ట్ మీద వేసుకుని బ్రష్ చేసుకున్నా సరిపోతుందండి. వీక్లీ 2 టైమ్స్ ఇలా చేస్తే మన పళ్ళు తెల్లగా అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంగువ. ఇప్పుడు ఒక పాత్రను తీసుకుని 1/2 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. తర్వాత అందులోకి 1 చిటికెడు ఇంగువను వేసి స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత చల్లారి పెట్టుకుని 1 గ్లాస్లోకి వేసుకుని రోజుకి 2 టైమ్స్ గార్గిలింగ్ చేయడం వల్ల కూడా మన పళ్ళు తెల్లగా మారుతాయి. ఇంట్లో దొరికే ఈజీ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా మన పళ్ళను తెల్లగా మార్చుకోవచ్చు. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళవలసిన పనే లేదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.